दादा ఎందుకట్లా చేస్తా ఉండే 10 మంది లేరు అందరికి వాయిస్ రాకనట్టు పోతుంది మరీ చెప్తారు పొద్దు నుంచి కూడా పొద్దు నుంచి కూడా రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ఈస్ట్ కానీ తెలుగుదేశం పార్టీ ఒక భారీ విజయం దిశగా పోతూ ఉంది. వెస్ట్ రాయలసీమలో ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న వెస్ట్ రాయలసీమ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బలమైన పోటీ ఇస్తూ ఉంది. ఇప్పటికి 8 రౌండ్లు పూర్తయిన తర్వాత 1300 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది. ఇంకా 2 రౌండ్లు అంటే దాదాపు 52-53 వేల ఓట్లు లెక్కించాల్సింది ఉంది. ఒక టేబుల్లో ఏదో 4 ఓట్లు 5 ఓట్లు తెలుగుదేశం పార్టీలో కలిపారని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. రీకౌంటింగ్ చేసుకోమని, ఆ టేబుల్ రీకౌంటింగ్ చేయమని ఎన్నికల కమిషన్ కూడా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళేమో మొత్తం రీకౌంటింగ్ చేయాలంటున్నారు. ఎన్ని కౌంటింగ్లు చేసినా వాళ్ళు లీడ్లో ఉండగా ఎన్ని కౌంటింగ్లు చేసినా కూడా రిజల్ట్ ఏం మారదు. మరి వాళ్ళు పూర్తిగా ఓటమి భయం పట్టుకునింది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎన్నికల అధికారుల మీద, ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళను ఒక వాతావరణాన్ని సృష్టించి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తున్నాం, అనుమతి లేని వాళ్ళందరూ కూడా దొంగ ఏజెంట్ తీసుకొని కౌంటింగ్ హాల్లోకి వచ్చి గొడవ చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కొట్టడం కూడా జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లే. పొద్దు నుంచి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేశాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడారు. పోలీస్ బందోబస్తు గట్టిగా అరేంజ్ చేయమన్నారు. అయినా అనుమతి లేని వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తున్నారు. దాని మీద ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా ఆయన ఒకసారి కూడా చెక్కింగ్ చేయడం లేదు. అడపాదడప పోలీసు వాళ్ళు వచ్చి చేసిపోతున్నారు. ఇది మరీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి ఏదో ఒక రకంగా గెలవాలనే ఒక ప్రయత్నము, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. రాష్ట్రం అంతటా కూడా 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ 2 నియోజకవర్గాల్లో విజయం ఖాయమైపోయింది. ఇక్కడ కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి భారీగా పడ్డాయనేది కొన్ని బ్యాలెట్లు చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చే ఈ విధంగా చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పి మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. శాంతి భద్రతలు కూడా పరిరక్షించాలా, ఎవరు పడితే వాళ్ళు బూతుల్లోకి ఏజెంట్ కౌంటింగ్ హాల్లోకి రాకుండా కట్టడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫ్రస్ట్రేషన్ పోయి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఓటమి భయం వాళ్ళకి తీవ్రంగా పట్టుకోవాలి.